సో మనం ఈ విధంగా అర్రేస్లోని కీస్ ని కూడా ఫెచ్ చేసుకుని వేరే అర్రేకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ ఏబుల్ టు టేక్ ద కీస్ ఫ్రమ్ ఎన్ అర్రే యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ టు సమ్ అదర్ ఐ మీన్ ఇన్ అదర్ అర్రే ఫార్మాట్ విత్ అరే డాట్ ఫ్రమ్ అండ్ కీస్ వీ కాంట్ ఏబుల్ టు డైరెక్ట్లీ యాక్సెస్ దెమ్. We can able to directly either we have to do a for loop or either we want to take the we want to convert it to an array and access it ఓకే yes అన్నమాట ఇక్కడ. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు array dot find అని ఇంకోటి ఉంది. array dot find కూడా JavaScript లో ES6 లో వచ్చింది. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిటర్న్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే అండ్ మీన్స్ ఎప్పుడైతే జస్ట్ లైక్ ఎన్ ఇఫ్ ఎల్స్ లాడర్ లాగా ఫస్ట్ సాటిస్ఫైడ్ కండిషన్ ని అది హిట్ చేస్తుంది కదా, అదేవిధంగా ఇక్కడ మనకు ఫైండ్ అనేది కూడా ఎప్పుడైతే దానికి కావాల్సిన ఐ మీన్ ఎలిమెంట్ కనిపించిందో అది తీసేసుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నంబర్స్ అని రాసుకొని 11, 22, 33, 44, 55 అని మెన్షన్ చేస్తున్నాను. సో నేను నా దగ్గర ఒక నెంబర్ 33 కన్నా గ్రేటర్ దాన్ ఉన్న నెంబరు నాకు కావాలి. 33 కన్నా గ్రేటర్ మామూలుగా మీరు 33 కన్నా గ్రేటర్ అంటే 44, 55 అనేసి మెన్షన్ చేస్తారు కదా. సో 33 కన్నా గ్రేటర్ అంటే నంబర్ డిటి డాట్ ఫైండ్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 33. 33 అని నేను మెన్షన్ చేసినప్పుడు నాకు కేవలం 44 వస్తుంది, 55 రాదు. బికాస్ ద ఫస్ట్ సాటిస్ఫైడ్ కండిషన్ మాత్రమే అది ఫెచ్ చేస్తా అనమాట. ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ 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 ద అర్రే దట్ సాటిస్ఫైడ్ టెస్ట్ ఫంక్షన్. సో అది ఫస్ట్ సాటిస్ఫైడ్ కండిషన్ మాత్రమే తీసుకుంటుంది అండ్ అండ్ ఆల్సో ఇట్ విల్ రిటర్న్ ద పర్టిక్యులర్ ఎలిమెంట్. ఈ యొక్క మొత్తం వచ్చేసి ఒక ఎలిమెంట్ ని వాట్ ఎవర్ ద ఎలిమెంట్ అవుట్పుట్ 44 మనకు ఇస్తుంది అనమాట. ఓకే మనం ఇప్పుడు చూస్తుంటైతే మనకు చూస్తున్నట్లయితే మనం ఇంకా రిఫ్రెష్ జరిగినట్లేదు. ఒక నిమిషం రిఫ్రెష్ చేసి ఇక్కడ 0, 1, 2 దీస్ ఆర్ ద అబౌవ్ దిస్ 44 ఎవరి దట్ ఈస్ దిస్ వన్. సో వేర్ వి గాట్ ద ఫస్ట్ ద అర్రే ఆఫ్ ద నెక్స్ట్ ఓన్లీ ద ఫస్ట్ ఫైండింగ్ అర్రే ద ఫస్ట్ ఫైండింగ్ ఎలిమెంట్ ఇన్ ద అర్రే దట్స్ వేర్ వి గాట్ ద 44. ఓకే అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇప్పుడు కూడా ఉంది, అది వచ్చేసి ఫైండింగ్ ద ఇండెక్స్. ఓకే సో ఇండెక్స్ ని కూడా మనము యాక్చువల్గా ఫైండ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నాకు ఒక ఎలిమెంట్ ఉంది, సపోజ్ నేను నాకు 3 ఎలిమెంట్ ఉంది, ఆ 3 ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉంది అనేది నేను తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అర్రే ఉంది 1, 2, 3, 4, 5. సో ఈ అర్రేలో నాకు థర్డ్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉంది నేను ఫైండ్ చేయాల. దానికి నేను ఆ అర్రే ఆన్ టాప్ ఆఫ్ దట్ అర్రే నేను ఫైండ్ ఇండెక్స్ అనే మెథడ్ ని అప్లై చేసి ఎలిమెంట్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 నేను రిటర్న్ చేస్తాను. ఏం రిటర్న్ చేస్తాను? ఇండెక్స్ రిటర్న్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇండెక్స్ రిటర్న్ చేసినప్పుడు ఇది 0, 1, 2 కాబట్టి నాకు వాల్యూ అనేది
టూ వస్తుంది. ఓకే, సో ఈవెన్ ద థింగ్ వీ కెన్ సీ హియర్ వాల్యూ ఈస్ యాక్చువల్లీ టూ. ఓకే, సో అండ్ ఆల్సో హియర్ మనం చూసినట్టయితే ఇన్ దిస్ కేస్ ద ఎలిమెంట్ త్రీ ఇస్ లొకేటెడ్ అట్ ఇండెక్స్ టూ. ఎలిమెంట్ త్రీ ఇస్ లొకేటెడ్ ఇండెక్స్ టూ. సో ఇండెక్స్ ఇండెక్స్ ఫౌండ్ ఇండెక్స్ ఇన్ అసైన్డ్ వాల్యూ ఈస్ సో టూ. యాక్చువల్లీ టూ అనేది మనకు ఇఫ్ నో ఎలిమెంట్ సాటిస్ఫైడ్ ద కండిషన్ ఫైండ్ ద రిటర్న్ టైప్ రిటర్న్ ఆఫ్ ఇండెక్స్ రిటర్న్స్ -1. ఒకవేళ అది లేదనుకోండి -1 రిటర్న్ చేస్తుంది. ఇది మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, ఓకే. అది అర్రే ఫంక్షన్స్ మ్యాథ్ ఫంక్షన్స్ అని ఉన్నాయి. అవి యాక్చువల్గా సో ఇవి కూడా మ్యాథ్ ఫంక్షన్స్ కూడా A6 లో వచ్చాయి, కూడా మెన్షన్ చేస్తాం. సో మ్యాథ్ డాట్ సీల్ అనేది టాప్ టాప్న వాల్యూని మెన్షన్ చేస్తుంది. ఓకే. అండ్ 9 అంటే 5 వస్తుంది. మ్యాథ్ డాట్ ఫ్లోర్ కింద వాల్యూ 4.9 అంటే 4 వస్తుంది. తర్వాత ట్రంకేట్ ట్రంకేట్ అంటే డాట్ తర్వాత ఏమైతే ఉంటాయో అవన్నీ ట్రంకేట్ చేసేస్తుంది. ఓకే. 9.45 ఉన్నా ఎనీ నెంబర్స్ ఉన్నా కూడా డాట్ తర్వాత ఏమున్నాయో అదంతా ట్రంకేట్ చేస్తుంది, ఓన్లీ 4 ఇస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో మ్యాథ్ డాట్ సైన్ ఒక వాల్యూకి మనము సపోజ్ అది పాజిటివా నెగిటివా అని కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో సమ్ వాల్యూ వస్తూ ఉంది, బట్ అది పాజిటివా నెగిటివా తెలియట్లేదు. నెగిటివ్ ఉంటే రిజెక్ట్ చేయాలి, పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఎర్రర్ తీసుకురావాలి, పాజిటివ్ ఉంటే మాత్రమే లోపలికి తీసుకురావాలి, అంటే ఫర్దర్ ప్రాసెస్ జరగాలి. అలాంటి పరిస్థితుల్లో మ్యాథ్ డాట్ సైన్ వాడుకోవచ్చు. మ్యాథ్ డాట్ సైన్ -45. -45 అనేది యాక్చువల్గా నాకు ఇక్కడ వాల్యూ -1 రిటర్న్ చేస్తుంది. మ్యాథ్ డాట్ సైన్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, 0నే వస్తుంది. మ్యాథ్ ఓకే. డాట్ సైన్ 45 అంటే ప్లస్, కాబట్టి +1 వస్తుంది. ఓకే. సో ఈ సైన్ ఆపరేటర్ మ్యాథ్ డాట్ సైన్. దాని తర్వాత మ్యాథ్ డాట్ పవర్ అంటే 8 పవర్ ఆఫ్ 2, 60. ఓకే, స్క్వేర్ రూట్ అంటే 64కి స్క్వేర్ రూట్ 8. ఎయిట్. అబ్సల్యూట్ ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడు కూడా ప్లస్ ఏ ఉంటుంది, కాబట్టి -4.18 ఆల్వేస్ విల్ బి ప్లస్, సో ఇట్ విల్ బి 4.8. అండ్ ఆల్సో మ్యాథ్ డాట్ మిన్, సో మినిమం వాల్యూ ఫెట్ చేస్తుంది. అక్కడ నాకు 0, 150, -90, 70 అట్లా ఉన్నాయి. సో నేను 0th వాల్యూ ఫెచ్ చేయాలి. అసలు మినిమం వాల్యూ అంటే -90 వస్తుంది. ఇందులో ఇందులో ఉన్న మ్యాక్స్ వాల్యూ అంటే 150 ఫెచ్ చేస్తుంది. ఓకే. ఆల్ ఆఫ్ ద థింగ్స్ వీ కెన్ ఫైండ్ హియర్ సేమ్ 150, 4.8, సీల్, ఫ్లోర్, ట్రంకేట్, సైన్ మైనస్, సైన్ 0, సైన్ ప్లస్, దాని తర్వాత 8 పవర్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 64, అబ్సల్యూట్ మైనస్ మినిమం వాల్యూ మ్యాక్సిమం, అన్ని కూడా మ్యాథ్ ఫంక్షన్స్. ఐ థింక్ నేను మోస్ట్ ఆఫ్ ద కండి కవర్ చేశాను. ఏదన్నా ఉంటే చెప్పండి, నేను కవర్ చేస్తాను. నేను మీకు సిలబస్ చూపించాను, గుర్తుంది అవునవును. ఆ సిలబస్ చార్ట్ లో నేను ఏమన్నా మిస్ చేసిందో చెప్పండి, నేను కవర్ చేస్తాను. ఓకే, ఓకే. మీరు ఇందాక రెడ్యూస్ తో పుష్ ఆపరేట్ యూజ్ చేసి చేయాలన్నారు కదా. రెడ్యూస్ తో పుష్ ఆపరేటర్. ఓకే, యా రెడ్యూస్ తో పుష్ ఆపరేటర్.
పుష్ అక్కడ వాడలేదా మనం? అసైన్మెంట్ ది చేయాలన్నప్పుడు మీరు పుష్ యూజ్ చేయాలి అని చెప్పారు రెడ్యూస్ తో పాటు. అదే, ఓకే. పుష్ ఇస్ యూజ్డ్ టు యాడ్ లాస్ట్ ఎలిమెంట్ ఫర్ ది అరే కదా. అవును, మీరు ఫస్ట్ ఒక అర్రే తీసుకుంటారు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ కరెక్ట్. ఎగ్జాంపుల్ ఐ థింక్ ఎక్కడుంది అది, ఇక్కడ ఉంది. ఫస్ట్ మీరు ఈ ఆబ్జెక్ట్ ఎంట్రీ, ఈ ఆబ్జెక్ట్ రీడ్ చేస్తారు. అవును. వేరే అర్రే, న్యూ అర్రేకి పుష్ చేస్తారు. నేమ్ అలాగే ఉంటుంది. ఇయర్ అనే కీకి వచ్చినప్పుడు ఇది మాత్రం, అది ఇందులో మాత్రం మనం ఇయర్ మాత్రం తీసుకుంటాం. అదే విధంగా మంత్ కీకి వచ్చినప్పుడు మనం ఇందులో న్యూ న్యూ డేట్ అనే దానికి కన్వర్షన్ చేసి గెట్ మంత్ అంటే గెట్ మంత్ వస్తుంది. అదే విధంగా మిగతా ఇంకేం తీసుకోము, బికాజ్ వీ డోంట్ వాంట్, మనకు కేవలం అది మాత్రమే కావాలి. సో దాని తర్వాత రాజు, ఇందులో కూడా సేమ్ ఈ ఎంట్రీ తీసుకుంటాం, సెకండ్ ఎంట్రీ. సో జస్ట్ లైక్ ఫారిన్ వాడి మీరు ఎంట్రీస్ ని ఫెచ్ చేయాలి. ఎంట్రీస్ ని ఫెచ్ చేసి వన్ బై వన్ ఫెచ్ చేస్తే సో మీకు ఈ ఎంట్రీస్ బేస్ మీద మన కీస్ ని ఫెచ్ చేసి ఒక అదో రికర్సివ్ ఫంక్షన్ లాగా రాయాలన్నమాట. అంటే ఆల్ ద టైమ్ ద అప్డేటెడ్ వాల్యూ మీరు ఇందులో ఉన్నప్పుడు, ఈ ఎంట్రీ ఉన్నప్పుడు దీనికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి వేరే అర్రేకి వెళ్తుంది, పుష్ చేస్తుంది. అది పుష్ అయిపోయి ఉంటుంది కదా. సో సెకండ్ టైం మనం వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ రిజల్ట్ అర్రేకు ఇప్పుడు మంత్ అనేది 3 డిఫరెంట్ డేటా వయసులో టైప్ ఉంది. ఒకటి స్ట్రింగ్, ఒకటి డేట్, ఒకటి న్యూమరిక్. ఇప్పుడు మనం ఇన్నర్ ఫంక్షన్ లో డేట్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్ కి నో ప్రాబ్లం, డేట్ ఆబ్జెక్ట్ నో ప్రాబ్లం, కానీ నంబర్ పంపించి దాన్ని డేట్ గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. నంబర్ పంపించేది మనం ఇంకా డేట్ కన్వర్ట్ చేయపడలే, అది చేయని అవసరం అది లేదు. ఇది డేటే, ఇది మంతే. ఓకే. యాక్చువల్గా జావా స్క్రిప్ట్ లో థర్డ్ అంటే టూ వస్తుంది, మార్చ్ అంటే టూ వస్తుంది, జావా జనవరి అంటే జీరో వస్తుంది, కరెక్ట్. సో డిసెంబర్ అంటే 11 వస్తుంది. కాబట్టి ఇక్కడ మార్చ్ కాబట్టి మనకేం వస్తుంది, టూ వస్తుంది, టూ వస్తుంది అంతే. దాన్ని యాజిటీస్ అట్లాగే ముంచేయడమే. ఓకే ఓకే. సో ఆ రికరింగ్ ఇన్నర్ ఫంక్షన్ ఓన్లీ ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలంటారు. యూజ్ చేయాలి, ఒకవేళ అది నెంబర్ ఉంటే స్కిప్ అయిపోవాలి. ఓకే ఓకే. ఈ న్యూ డేట్ కూడా ఒకవేళ న్యూ డేట్ దీనికేం మీరు కంపేర్ చేయబడలేదు, దీనికేం కంపేర్ చేయబడలేదు. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం ఫిబ్రవరి కాబట్టి సో యూ కెన్ గో ఫర్ 01 అండ్ 2024 సంథింగ్. ఇలా చేశారంటే మీకు రిలెవెంట్గా ఉంటుంది, బికాజ్ న్యూ డేట్ లో కరెంట్ మంత్ వస్తుంది కదా. కరెంట్ మంత్ అవును అంటే కరెక్ట్. 01, ఇది జీరో 02. జీరో టూ పెట్టుకుంటే మనకి ఇక్కడ 01 01 వస్తుంది. ఇప్పుడు మీకు ఇందులో చూస్తే మీకు ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి నుంచి గెట్ మంత్ అని కొడితే మీకు 1 వస్తుంది. ఓకే, ఓకే. యా. సో దాంతోపాటు ఇది కూడా కంప్లీట్ చేయండి. సో వాట్ ఎవర్ రెడ్యూస్, దాని తర్వాత సెట్ సెట్ ఓకే. అర్రే ఫ్రమ్, అర్రే డాట్ కీస్, దాని తర్వాత ఫైండ్ ఇండెక్స్, మ్యాథ్ ఫంక్షన్స్ ఓకే. కూడా కంప్లీట్ చేయండి. సో ఓకే చెస్ సో ఇక్కడ ప్రామిసెస్ లో కూడా డిఫరెంట్ పెట్టుకొని ట్రై చేయండి. ఏపీఎస్ ఓకే. డిఫరెంట్ ఏపీఎస్, డమీ ఏపీఎస్ పెట్టుకొని
ట్రై చేయండి. దాని తర్వాత జస్ట్ గెట్ ఇదే విధంగా కాకుండా వేరే రకంగా ఈ రెస్పాన్స్ ని కన్సోల్ లాగ్ చేసి చూడండి. మీకు ఆ ఏపీఐ నుంచి సెవరల్ కీస్ వస్తాయి, మీకు తెలుసు కదా ఏపీఐలో ఏమేమి కీస్ ఉంటాయనేది. హెడర్స్ అని, ఎర్రర్స్ అని, సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేశారో అవన్నీ వస్తాయి. ఎర్రర్ కోడ్ వస్తుంది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది, పేలోడ్ వస్తుంది, అటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అది కూడా మీరు చూడొచ్చు. దీన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. జస్ట్ కన్సోల్ లాగ్ పెట్టి చెక్ చేస్తూ ఉండండి. వన్ స్టెప్ బై స్టెప్ చూసినారంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. మామూలుగా అయితే జస్ట్ ఫెచ్ అనేది అంతే, వచ్చి ప్రామిస్ అనేది అన్ని సక్సెస్ అయితేనే సక్సెస్ చేసి చూపిస్తుంది, లేదా అంటే ఫెయిల్ చేస్తుంది అన్నమాట. ఓకే. అంతే, మ్యాక్సిమం అంతే. ఓకే అండి. అట్టయితే విల్ సీ వన్ సెకండ్. అండి.